అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు బాగున్నారండి నేను బాగున్నాను మీరు ఎలా ఉన్నారన్నది కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేసుకోండి రేపు ఆదివారం రోజున ఎవరైతే నాలుగు గంటల ముప్పై నిమిషాల నుంచి ఆరు లోపు ఇలా దీపారాధన చేసి ఈ ఒక్కటి సమర్పిస్తే చాలండి మీ సమస్యలన్నీ కూడా అవుతాయి మామూలుగా ప్రతి ఒక్కరు కూడా సమస్యలు లేకుండా చక్కగా జీవించాలని అలానే ఎటువంటి సమస్యలు లేకుండా మంచి ఆరోగ్యం కావాలని ప్రతి ఒక్కరు కూడా అనుకుంటారు కదా అదేంటంటే ఇప్పుడు చెప్పుకోబోయే పరిహారాలు కనుక పాటిస్తే తప్పనిసరిగా మీకు అన్నీ కూడా కలిసి వస్తాయండి సమస్యలన్నీ కూడా తీరిపోతాయి చెప్పుకోలేని ఇబ్బందులు ఏమైనా ఉన్నా కానీ వాటి నుంచి మీరు బయటపడతారు ఆదివారం సూర్య భగవాను చక్కగా ఆరాధించుకోవాలి ఆదివారం లేదా భానువారం సూర్యునికి అత్యంత ప్రీతికరమైన రోజండి నవగ్రహాలలో సూర్యగ్రహం అనేది మొట్టమొదటిది భగవానుడికి ప్రతిరోజు మనం అర్ఘ్యం ఇచ్చినా లేదంటే ప్రతిరోజు మనం పూజించుకున్నా కానీ మనకున్న కష్టాలన్నీ కూడా తీరిపోతాయి సూర్యగ్రహ ప్రభావం బలహీనంగా ఉన్నప్పుడు అనారోగ్య సమస్యలతో బాధపడుతుంటారు అలానే ఇంట్లోనూ ఒంట్లోనూ చికాకులు ఏర్పడడం చేపట్టిన పనులు సరిగ్గా కాకపోవడం సంతానం వల్ల ఇబ్బందులు అంటే పిల్లలు మాట వినకపోవడం ఎదురించి పనులు చేయడం అనవసరంగా ఏదో ఒకటి చేయడం అనవసరమైన ఖర్చులు పెరగడం తెలియకుండా జరిగిపోతుంటాయి కదండి అలానే జాతకంలో చెడు గ్రహ దోషాలున్నా కానీ ఉద్యోగం రావాలనుకునేవారు సమస్యల నుండి బయటపడాలనుకునేవారు తప్పనిసరిగా ఇప్పుడు చెప్పుకొని ఈ పరిహారం కనుక పాటిస్తే ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడతారండి ఈ పరిహారాన్ని ఖచ్చితంగా పాటించండి మీరు మీ సమస్యల నుంచి బయటపడతారు ప్రతి ఆదివారం సూర్య భగవాను స్మరించుకుంటే సకల కష్టాలు తీరుతాయని చెప్తారు ఏ పని చేసినా ఫలితం ఉండటం లేదు చేతిలో పైసా ఉండటం లేదు పుట్టెడు దుఃఖంతో విసిగిపోయిన వారు ఉంటారు కదండి అలాంటి వారు ఏం చేస్తారంటే మీరు ఉదయమే లేచి స్నానం చేసుకోండి ఒక రాగి చెంబులో నిండుగా నీళ్లు తీసుకోండి దాంట్లో రెండు కానీ మూడు కానీ గన్నేరు పూలు వేసుకోండి గన్నేరు పూలు లేవనుకోండి ఎర్రని పూలు ఏవైనా సరే వేసుకోండి కొద్దిగా చందన వేయండి దాంట్లో అలానే అక్షంతలు కూడా వేసి ఉంచుకోండి ఇక మీరేం చేస్తారంటే సూర్య భగవానుని చూస్తూ నిలబడి రెండు చేతులతో రాగి చెంబుని పట్టుకొని ఆ చెంబు మీ నొసటికి ఎదురుకుండా పైన అలా ఉంచుకొని సూర్యభగవానుడికి అర్గ్యం ఇవ్వాలండి అర్గ్యమిస్తూ మీకున్న కష్టాలన్నింటినీ కూడా చెప్పుకోండి ఇలా అరిగ్యం ఇవ్వడం వల్ల ఏంటంటే ఇక మెల్లమెల్లగా అప్పటివరకు పట్టుకొని పీడిస్తున్న దరిద్రం కానీ దుఃఖం నుంచి ఉపశమనం అనేది కలుగుతుందండి భయంకరమైన వ్యాధుల నుంచి కూడా మీరు చాలా వరకు వాటి నుంచి బయటపడతారు అలా అరిగ్యం ఇచ్చిన తర్వాత కింద పడిన నీళ్ళు ఉంటాయి కదండి ఆ నీళ్ళని ఎవరూ తొక్కకుండా ఉండాలి అరిగ్యం ఇచ్చేటప్పుడు అందరూ తిరిగే చోట కాకుండా ఎవరు తిరగని చోటుకు వెళ్ళి మీరు అక్కడ ఇవ్వండి సూర్య భగవానుడికి రాగి చెంబుతూ అర్ఘ్యం ఇచ్చేటప్పుడు మీరు ఓం భగవతే వాసుదేవాయ అని పఠించుకుంటూ అర్ఘ్యం ఇవ్వండి లేదంటే ఓం సూర్యదేవాయ నమ అనే ఈ ఒక్క నామాన్ని పదకొండు సార్లు కానీ లేదంటే ఒక డెబ్భై సార్లు కానీ జపించుకుంటూ ఆ సూర్య అర్ఘ్యం ఇస్తే దీర్ఘకాలికంగా ఉన్న అనారోగ్య సమస్యలు అలానే మీకున్న సమస్యల నుంచి ఆ సూర్య భగవానుడు గట్టికిస్తాడు మీరు ఆదివారం చక్కగా ఉదయాన్నే లేచి శుద్ధిగా స్నానం చేసేసుకుని ఆ సూర్య సూర్యభగవాను నమస్కారం చేసుకుని అర్ఘ్యం ఇచ్చిన తర్వాత మళ్ళీ సాయంత్రం ఏంటంటే నాలుగు గంటల ముప్పై నిమిషాల నుంచి ఆరు లోపు దీపారాధన చేయాలి ఒకవేళ మీకు వీలుంటే దగ్గరలో ఆవులుంటాయి కదండి గోమాతలు తప్పనిసరిగా అంటే గోధుమలు అలానే వచ్చేసి బెల్లాన్ని గోధుమలు చక్కగా నానబెట్టుకోండి అలానే అందులో బెల్లాన్ని మొత్తం కలిపేసి గోమాతగా తినిపించండి ఇలా తినిపించడం వల్ల ఏంటంటే త్వరగా మీకున్న ఆర్థిక సమస్యలు తీరిపోతాయి జాతక రీతి ఏదైనా సమస్యలు ఉన్నా కానీ అవన్నీ తొలగిపోవడానికి అవకాశం ఉంటుంది ఒకవేళ మీకు జాబు రావాలనుకున్నా సరేనండి ఈ విధంగా గోమాతగా తినిపించండి అలానే ఇప్పుడు చెప్పుకునే దీపారాధన చేసుకున్నా కానీ చాలా మంచిదండి కుజగ్రహ దోషాలు ఉన్నవారు రాహుకేతు దోషాలు ఉన్నవారు వాళ్ళందరూ కూడా చక్కగా చేసుకోవచ్చండి ఎవరైతే నియమనిష్టలతో గోమాతకు రేపు తినిపించి తర్వాత దీపారాధన చేసుకుంటారో వారికి తప్పనిసరిగా సమస్యలన్నీ కూడా తీరిపోతాయని మన పండితులు చెప్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రేపు ఇలా చేసి చూడండి ఏం లేదండి ఈజీగానే ఇంట్లోనే దీపారాధన చేసుకోవచ్చు అంటే రేపు ఆదివారం సూర్య భగవాను నమస్కరించుకొని అర్ఘ్యం ఇవ్వండి తర్వాత గోమాతకు పచ్చని ఆకుకూరలు ఉంటాయి కదండీ వాటిని తినిపించవచ్చు లేదంటే నానబెట్టిన గోధుమలు బెల్లాన్ని కలిపిందని చక్కగా వాటికి తినిపించవచ్చు లేదా మీరు గోధుమ ముద్దలా చేసేసి అందులో కొద్దిగా బెల్లాన్ని వేసి కలిపి గోమాతకు తినిపించవచ్చు ఈ విధంగా గోమాతని చక్కగా పూజించండి తర్వాత ఏం చేస్తారంటే మనం చేసే నీటిలో తప్పనిసరిగా గంగా జలాన్ని కలుపుకొని స్నానం చేస్తే మంచిదండి ఒకవేళ మీ దగ్గర గంగా జలం లేదనుకోండి కొద్దిగా పసుపుని వేసుకొని ఆ నీటితో స్నానం చేయండి రేపు ముఖ్యంగా నాలుగు గంటల ముప్పై నిమిషాల నుంచి ఆరు గంటల లోపు ఈ దీపారాధన చేసుకోండి మీ మందిరంలో ఏదైతే పూజ గది ఉంటుందో అక్కడ సూర్య భగవానుడికి సంబంధించిన ఫోటో పెట్టుకోవడం లేదంటే అందరి దగ్గర ఫోటో ఉండకపోవచ్చు కదా సూర్య భగవానుడిది అందుకని మీరు విష్ణు భగవానుడికి సంబంధించిన ఫోటో ఉంటే పెట్టుకోండి విష్ణు భగవానుడు సూర్య భగవానుడే కాబట్టి అంటే ఆ అంశ కాబట్టి విష్ణు భగవానుడికి సంబంధించిన ఫోటో పెట్టుకోండి చక్కగా పూలతో అలంకరించుకొని తర్వాత ఏంటంటే మీరు దీపారాధన చేయండి ఒక మట్టి ప్రమిదం తీసుకోండి అందులో ఏడు ఒత్తులు విడివిడిగా వేసుకొని అందులో నువ్వుల నూనె కానివ్వండి లేదంటే ఆవు నేను కానీ వేసుకొని దీపారాధన చేసుకోవాలి నువ్వుల నూనె వేసి దీపారాధన చేసుకుంటే కనుక చాలా మంచి ఫలితాలు కనపడతాయండి ఇలా దీపారాధన చేసుకోవడం వల్ల సమస్యల నుంచి పరిష్కారం ఉంటుంది దీపారాధన సూర్య సూర్యభగవాను మనసులో మనస్ఫూర్తిగా స్మరించుకుంటూ దీపారాధన కనుక చేస్తే మీకున్న సమస్యల నుంచి బయటపడతారు ఎలాంటి వారికైనా చక్కగా కలిసి వస్తుందండి మన జాతకంలో ఉన్న గ్రహ బలం బలపడుతుంది బలపడటం వల్ల ఏంటంటే ఏ వృత్తిపరమైన వారైనా సరే వ్యాపారపరమైన వారు సరే లేదా రాజకీయ వారమైనా సరే ఎవరైనా సరే అంటే ముందుకెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఇప్పటివరకు మీకు ఆరోగ్యపరంగా సమస్యలు ఉంటే కనుక ఈ విధంగా ప్రతి ఆదివారం సూర్యభగవానుడికి దీపారాధన చేసుకోవడం కనుక చేస్తే ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలన్నీ కూడా తగ్గిపోతాయి ఈ దీపారాధన చేసిన దగ్గర ఒక చిన్న బెల్లం ముక్కను నైవేద్యంగా పెట్టండి తర్వాత దానిని ప్రసాదంగా పూజ అంతా తర్వాత తీసుకోండి మీరు ప్రతిరోజు రెండు కుందులు పెట్టి దీపారాధన వెలిగిస్తారు కదండి అలానే ఆ రోజును వెలిగించండి వాటితో పాటుకుని ఈ ఏడవత్తులతో కూడా దీపారాధన చేసుకోవాలి ప్రతి ఆదివారం నాలుగు గంటల ముప్పై నిమిషాల నుంచి ఆరు గంటల లోపు దీపాన్ని వెలిగించుకుంటే అది కూడా ఏడు ఆదివారాల పాటు ఈ దీపాన్ని వెలిగించుకుంటే తప్పనిసరిగా మీరు ఏం కోరుకుంటారో అవన్నీ కూడా నెరవేరుతాయండి ఎంత పెద్ద సమస్య ఉన్నా కానీ అవన్నీ కూడా తీరిపోతాయని పండితులు చెప్తున్నారు ఈ దీపారాధన చేసినప్పుడు కొన్ని నియమ నిష్టలు కూడా పాటించాలి సూర్యభగవానుడికి ఈరోజు పూజ చేసుకున్న వారు నాన్ వెజ్ తినకూడదని కూడా చెప్తారు ఇది ఒక విషయం గుర్తుపెట్టుకోండి చాలామంది సండే కదా అని చెప్పి తీసుకుంటుంటారు అంటే రెగ్యులర్గా చాలామంది తీసుకుంటుంటారు కానీ సూర్య భగవానుడిగా పూజ చేసుకున్న రోజు మాత్రం అస్సలు తీసుకోకూడదండి దీపారాధన చేసేటప్పుడు ధ్యానంగా ఎవరినైతే మీరు ఆరాధిస్తున్నారో చక్కగా మనసులో ప్రార్థించుకుంటూ చేయండి మనసు పెట్టి చేస్తే చక్కటి ఫలితాలు కనపడతాయండి ఈ దీపారాధన చేసిన తర్వాత సూర్యభగవానుడికి సంబంధించిన నామాలు చదువుకుంటూ ఒక్కొక్క పూలను సూర్యభగవానుడి ఫోటో దగ్గర కానీ లేదంటే విష్ణుమూర్తి ఫోటో దగ్గర సరేనండి ఒక్కోటి పెట్టుకుంటూ పూజించుకోవాలి అలానే ఈ రోజున సూర్యగ్రహానికి సంబంధించిన స్తోత్రం పదకొండు సార్లు పారాయణం చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుందని అంటారు ఎవరికైతే జాతిక రీత్యా కష్టాలు ఉంటాయో అలానే ఆరోగ్య రీత్యా బాధపడుతున్నారో వారందరికీ కూడా మంచి జరగడానికి ఈ దీపం అలానే అర్ఘ్యం గోమాతకు గోధుమలు తినిపించడం ఆదివారం రోజు చేయడం వల్ల మంచి శుభ ఫలితాలు ఉంటాయండి ఇలా ఏడు ఆదివారాలు చేసుకుంటే చాలా మంచిది ఏడు ఆదివారాల పాటు చేసుకొని మీరు అలానే గోమాతకు గోధుమలు బెల్లం కలిపి దాన్ని తినిపించండి ఏడు ఆదివారాల పాటు ఇంకా స్తోత్రాలు కూడా చదువుకుంటే చాలా మంచిదండి అన్ని స్తోత్రాలు చదవలేని వాళ్ళు ఈ ఒక్క మంత్రాన్ని చదువుకున్న చాలు అది చెప్తాను ఓం సూర్యదేవాయ నమ మళ్ళీ ఒకసారి చెప్తానండి ఓం సూర్యదేవాయ నమ అని మంత్రాన్ని ఒక పదకొండు సార్లు పఠించండి ఇలా ప్రతి ఆదివారం చేసుకోండి ఎవరైతే ఏడు ఆదివారాల పాటు సూర్యభగవానుడికి ఇప్పుడు చెప్పుకునే విధంగా చేస్తే వాళ్ళకి తిరిగి ఉండదని చెప్తారు మీకు జాతకంలో ఉన్న గ్రహ దోషాలు కానివ్వండి ఆరోగ్య సమస్యలు కానివ్వండి ప్రతి ఒక్క దానిలో విజయం కలుగుతుంది మీరందరూ ఈ ఆదివారం చేస్తారనుకుంటున్నాను ఈ వీడియో నేను ఇంతటితో ముగిస్తున్నానండి ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేయండి మంచి మంచి వీడియోస్ కోసం రెమెడీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను అంతవరకు సెలవు